మనకు ప్రిలిమినరీకి వచ్చిన విషయం మనందరూ తెలిసిందే మీకు స్కోర్స్ కూడా మామూలుగా తెలిసాయి ఒక అంచనా వేసుకోవడానికి సహాయపడుతుంది సో ఫైనల్ కి వచ్చిన తర్వాత వన్ టూ మార్క్స్ ఒకటి రెండు మార్క్ లోపల తేడా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా మన మిత్రులు పంపించింది ఇది హెచ్జీటీ స్కోర్స్ అదేవిధంగా వివిధ డిస్ట్రిక్ట్లు వస్తున్నాయి సో దయచేసి ఒక డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉండొచ్చు ఒక డిస్ట్రిక్ట్లో తక్కువ ఉండొచ్చు ఎందుకంటే కొన్ని సెషన్స్లో లో పేపర్స్ ఈజీగా వచ్చాయి కొన్ని సెషన్స్లో లో పేపర్ టఫ్ వచ్చాయి సో దాంతో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్లగొండ జిల్లా కొన్ని జిల్లాలో ఎక్కువ స్కోర్స్ కనబడుతున్నాయి కొన్ని జిల్లాలో తక్కువ స్కోర్స్ కనబడుతున్నాయి సో దయచేసి మనం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి మన జిల్లా వాళ్ళతోటే కంపేర్ చేసుకోవాలి మనం మిగతా జిల్లాలతోటి దయచేసి కంపేర్ చేసుకోవద్దు చేసుకోవద్దు అదేవిధంగా మన కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిజర్వేషన్ కేటగిరీ ఉన్నప్పుడు మన కేటగిరీ పోస్ట్లు ఎట్లున్నాయి ఒకవేళ ఎక్కువ ఉంటే ఓపెన్లో వస్తాయి మనం ఓపెన్లో కొట్టుకోవచ్చు అది మెన్ కానీ విమెన్ కానీ టాపర్లు ఆటోమేటిక్గా తీసుకుంటారు టాప్ పోస్ట్లు తీసుకుంటారు సో ఇక్కడ చూస్తున్నాం మనకు వచ్చిన దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ మీ స్కోర్స్ కనుక ఎంటర్ చేయకపోతే దయచేసి మీరు ఎంటర్ చేయండి మీరు ఏ జిల్లా అదేవిధంగా మీ కేటగిరీ ఏంది తర్వాత అది ఎడ్జెట్నా స్కూల్ ఇది ఎడ్జుకీకి మాత్రమే దయచేసి ఇది ఎడ్జు పోస్టు సంబంధించిన మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం మనం సో మీ జిల్లా పేరు చెప్పండి మీ కేటగిరీ చెప్పండి మీకు వచ్చిన మార్క్స్ ఏంది టెట్లో తర్వాత డిఎస్లో టోటల్ కూడా ఎంత అనేది చెప్పినట్టయితే కొంచెం ఫర్దర్గా అనాలిసిస్ చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది సో ఇక్కడ చూస్తున్నాం అమ్మాయి నిరీష్ శిరీష అమ్మాయి వారు నల్గొండకి వెళ్ళి వారి మెస్సీ పంపారు వారు బీసీబీ విమెన్ కేటగిరీ కింద వారికి వచ్చిన టోటల్ మార్క్స్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ మార్క్స్ ఓపెన్లో వారి జిల్లాలో పుట వన్ నాట్ ఫోర్ ఉన్నాయని చెప్తున్నారు సో బీసీబీ రిజర్వేషన్ కింద ముప్పై ఆరు పోస్ట్లు ఉన్నాయన్నారు అదేవిధంగా నీరజ వారి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే కూడా పంపారు నల్గొండ బీసీబీ అదేవిధంగా సెవెంటీ సెవెన్ మార్క్స్ టెట్ ప్లస్ డిఎస్సీ కలిపి అని చెప్పారు అదేవిధంగా దివ్య వారి నల్గొండ వారు కూడా బీసీబీ సెవెంటీ పాయింట్ వన్ మార్క్స్ అని చెప్తున్నారు అదేవిధంగా అదే కంటెన్యూషన్లో తర్వాత రామ్ నల్గొండ బీసీబీ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ మార్క్స్ అని చెప్తున్నారు రాజేష్ బీసీబీ నల్గొండ సెవెంటీ మార్క్స్ సో మీ అందరికీ కంగ్రాటేషన్స్ అండి మంచి మార్క్స్ వచ్చాయి మీరు తప్పనిసరిగా పోటీలో ఉంటారు అదొకటి మాత్రం డౌట్ లేదు మంచి మార్క్స్ యూ విల్ బి ఇన్ ద కాంపిటీషన్ సో నెక్స్ట్ అంటే ఎందుకోసం అంటే వెయిట్ చేయాలి మనకి ఇప్పుడే మనం ఇది అది అనేది చేయడానికి వీల్లేదు యూ హ్యాడ్ డన్ గుడ్ జాబ్ మంచి స్కోర్ కూడా మీరు సాధించినందుకు మీకు అభినందనలు సో మిగతా మీ జిల్లాకు సంబంధించిన మిగతా ఎజ్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోర్ తోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనకు వస్తుంది అదేవిధంగా బీసీబీ కేటగిరీలో కూడా ఎట్లా వచ్చినాయి ఇక మిగతా అది కూడా అంటే మనకు వచ్చింది లిమిటెడ్ స్కోర్ కాబట్టి ఓకే మీరు అయితే సాధించింది మంచి స్కోర్ సో నెక్స్ట్ చూద్దాం మీరు కాల్ చే పంపించారు గుడ్ ఈవినింగ్ సార్ ఐఎమ్ నాన్ లోకల్ హైదరాబాద్ హెచ్జిటి తెలుగు మీడియం స్కోరుడు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ స్కోర్ చేశారు అట హైదరాబాద్కు సో పేపర్ టఫ్ వచ్చినట్టుంది ఇక్కడ స్కోర్ కూడా తక్కువ ఉంటుంది సో రిజర్వేషన్లో కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు దివ్యా నల్గొండ బీసీడీ సెవెంటీ త్రీ మార్క్స్ చెప్పారు అదేవిధంగా నిజామాబాద్ నుంచి వెళ్ళి వారు అమ్మాయి పంపించారు సార్ గుడ్ ఈవినింగ్ హెచ్జిటి నిజామాబాద్ సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ బీసీబీ ఫిమేల్ అవర్ కేటగిరీ వీ హ్యావ్ ట్వంటీ సిక్స్ ఫోర్స్ పోస్ట్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇట్స్ ఎ గుడ్ స్కోర్ మంచి స్కోరు అదేవిధంగా డిఎస్సీలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి తర్వాత సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ అనేది అందులో వస్తున్నాయి వారిని అడిగాము రిక్వెస్ట్ చేస్తాం మీకు సీట్ మనకు టెట్లు వచ్చాయంటే వన్ థర్టీ వచ్చాయి మనం చూస్తుంటున్నాం టెట్ స్కోర్ కూడా చాలా వ్యాలిడిటీ వస్తుంది పాయింట్ వన్ పాయింట్ టూల డిఫరెన్స్లో మనకు చాలా క్రిటికల్ జాబ్ రావడంలో సహాయపడుతుంది అనేది అందుకే వారిని అడిగితే రిక్వెస్ట్ చేస్తే పంపించారు అదేవిధంగా ఈశ్వర్ ఫ్రమ్ కర్నూల్ వారి నాన్ లోకల్ కింద రాశారట వారికి డిఎస్సీలోనేమో సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చాయి టెట్లో సెవెంటీన్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు టోటల్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎడ్జిట్ నేను హైదరాబాద్ ఆప్షన్ ఇచ్చాను సార్ వెరీ గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ యూఆర్ ఇన్ ద కాంపిటీషన్ ఓకే ఇంకొకరు కూడా అదే అదేమంటే ఇంతకుముందే అనుకున్నాం మనం ఇది వీరి గురించి మాట్లాడాం నాకు టెట్లో జాబ్ ప్రిపేర్ ఫోర్టీన్ మార్క్స్ వచ్చాయి తర్వాత ఎడ్జిట్లో ఫార్టీ టూ వచ్చాయి సార్ యాభై యొక్క ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఎస్సీ ఫీమేల్ ఎనీ ఛాన్స్ టు గెట్ ద జాబ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు ప్లీజ్ రిప్లై అట్లేం కాదు మీకు తప్పనిసరిగా మీరు ఎందుకంటే మన కేటగిరీ వైజ్ వేరే ఉంటుంది మళ్ళీ కేటగిరీలో కూడా విమెన్కు రిజర్వేషన్ ఉంటుంది కదా మన రిజర్వేషన్ మనకు ఉంటుంది విమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది సో తప్పనిసరిగా మనం ఏంటంటే ఫుల్ స్కోర్ వచ్చే వరకు ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ స్కోర్ కాదు మంచి స్కోరే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఆర్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ సో వెయిట్ చేద్దాం ఫైనల్గా మనకు వచ్చేదాకా కూడా దయచేసి పాజిటివ్గానే ఉందా అదే సిక్స్టీ త్రీ వచ్చాయి సార్ టోటల్ టెట్ అరవై మూడు వచ్చాయి ఎనీ ఛాన్స్ ఇంతకుముందు అదేవిధంగా ఫీమేల్ రంగారెడ్డి డిస్టిక్ ఫిఫ్టీ డిఎస్సి మార్క్స్ వచ్చాయి టెట్ మార్క్స్ పద్నాలుగు టోటల్ సిక్స్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సో మంచి స్కోర్ ఏనండి ఈడబ్ల్యూఎస్ మరి మిగతా స్కోర్ కూడా మనకు రావాలి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అంటున్నారు బ్యాడ్ స్కోర్ అయితే కాదు సో ఇక్కడ వారు ఫాతిమా చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేశారు విజేందర్ వారికి డిఎస్సి టెట్ లో ఎట్లో సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ వచ్చాయి డిఎస్సిలో లో ఫిఫ్టీ ఎయిట్ టోటల్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చాయి చాలా గుడ్ స్కోర్ అండి విజేందర్ కంగ్రాచులేషన్స్ అండి మంచి స్కోరు అదే విధంగా రిజర్వేషన్ బీసీఏ అని అంటున్నారు వరంగల్ డిస్ట్రిక్ట్ సో టాప్ మార్కర్ టాప్ మార్క్స్ వస్తే తప్పనిసరి ఓపెన్లోనే వెళ్ళిపోతారు మన కేటగిరీ దాకా కూడా ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనకి ఏంటంటే టాపర్స్ కు జనరల్నే వచ్చేస్తుంది ఎవరికైనా కూడా మనకు నల్గొండ కానీ ఇక్కడ కానీ ఏ జిల్లాలో లోపల కానీ మనకు రిజర్వేషన్ కేటగిరీ ఎప్పుడు వస్తుందంటే దానికి డౌన్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది టాప్ కేటగిరీలో కూడా మనకు వెళ్ళిపోయే ఉంటాయి సో ఏదైనా ఇక్కడ విజయేందర్ వారు మార్క్స్ వరంగల్ జిల్లా కింద చెప్పారు వారికి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ వస్తున్నాయి సో అదేవిధంగా శృతి అమ్మాయి బీసీఏ గ్రూప్ హైదరాబాద్ లోకల్ టెట్లు వంద వచ్చాయని చెప్తున్నారు అదేవిధంగా డిఎస్లో ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినట్టు చెప్తున్నారు సో ఓకేనండి గుడ్ స్కోరేనండి తర్వాత మనకు తెలియాలి మన కేటగిరీ లోపల ఎన్ని మార్క్స్ వచ్చాయి అదేవిధంగా విమెన్లో విమెన్ కూడా ఎక్కడ ఉన్నారనేది తెలియాలి సో ఇట్ ఈస్ ఏ గుడ్ స్కోర్ అంటే ఫార్టీ సెవెన్ ప్లస్ థర్టీన్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ పాయింట్ త్రీ వరకు వస్తుంది కదా సో ఇట్ ఈస్ ఏ గుడ్ స్కోర్ అండి అదేవిధంగా ఇంతకుముందే వారది అమ్మాయిదే నల్లగొండ తీసుకుంటే బీసీడీ జనరల్ హెచ్జిటి ఫార్టీ సిక్స్ ప్లేస్ అంటే సిక్స్టీ పాయింట్ త్రీ సెవెన్ ఉంటుంది తప్పనిసరిగా బీసీడీ అన్నారు బీసీడీ కాబట్టి చూడాలి వెయిట్ చేయాల్సి వస్తుంది మనకు తర్వాత నెక్స్ట్ వందన వారికి ఎయిటీ పాయింట్ నైన్ మార్క్స్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ స్కోర్ చేశారు హెచ్జిటి బీసీబీ ఫిమేల్ జగిత్యాలి వెరీ గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ వారు ఇంత తప్పనిసరిగా మంచి టాప్ లిస్ట్లోనే ఉంటారు మీరు తర్వాత ఎస్జిటి ఖమ్మంకి వెళ్ళి సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చేవారు ఎస్సీ విమెన్ సార్ అంటున్నారు మీరు కూడా అండి మంచి స్కోర్ ఇది మీరు కూడా తప్పనిసరిగా యూ విల్ బి ఇన్ ద కాంపిటీషన్ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే బీసీబీ విమెన్ టెట్ ప్లస్ డిఎస్సి సిక్స్టీ పాయింట్ ఫైవ్ వస్తు వస్తున్నాయి వరంగల్ డిస్టిక్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా సో తప్పనిసరిగా మనకి ఏంది అంటే మనకు సిక్స్టీ మార్క్స్ అనేవి తక్కువ మార్క్స్ ఏం కాదు బట్ మిగతా మన కేటగిరీ లోపల బీసీబీఈ లోపల ఎట్లా ఉన్నారు విమెన్లో ఎట్లా ఉన్నారు కొంచెం చూడండి మిగతా కూడా మనకు ఆల్రెడీ పెడుతున్నారు దాన్ని బట్టి కొంచెం మనకు ఒక ఐడియా రావడానికి తప్పనిసరిగా సహాయపడుతుంది అదేవిధంగా తీసుకుంటే ఆదిలాబాద్ హెచ్జీటీ సిక్స్టీ నైన్ పాయింట్ టూ అని చెప్తున్నారు భూమన్న ముత్యాల వారు పెట్టారు గుడ్ స్కోర్ అండి సిక్స్టీ నైన్ పాయింట్ టూ అనేది మంచి స్కోరు బీసీడీ ఫీమేల్ సారీ ఇక్కడ పేరు వేరే ఉన్నట్టుంది ఏదైనా వారు అమ్మాయి అదిలాబాద్ పెడుతున్నారు బీసీడీ ఫీమేల్ ఎడ్జిటి సిక్స్టీ నైన్ పాయింట్ టూ గుడ్ స్కోర్ అమ్మా మంచి స్కోర్ అదేవిధంగా సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇది ఎస్ఏ బయాలజీ ఉన్నట్టుంది సో దయచేసి దానికి వేరే వీడియో చేస్తున్నాం మనం బయాలజీ కానీ సోషల్ కానీ ఇది హెచ్జిటికి పరిమితం అవుతున్నాం నెక్స్ట్ హెచ్జిటి సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ వారు రెండు రాస్తున్నట్టున్నారు ఎస్ఏ సోషల్ సిక్స్టీ ఫైవ్ తర్వాత కేటగిరీ ఏంది దయచేసి మీ కేటగిరీని తర్వాత మెన్షన్ చేయండి ఏ జిల్లా కూడా మెన్షన్ చేయలేదు సో దాన్ని బట్టి సిక్స్టీ త్రీ అయితే మంచి మార్క్స్ హెచ్జీటీలో చూద్దాం అండ్ ఫ్రమ్ కామారెడ్డి ఐ గాట్ టెట్ ప్లస్ డిఎస్సి సిక్స్టీ టూ పాయింట్ వన్ బీసీబీ అండ్ పిహెచ్సి కూడా ఉంది హోప్స్ పెట్టుకోవచ్చు మంచి స్కోర్ ఏనండి ఆర్ ఎస్ఏ అదే మనకు దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మళ్ళీ కూడా చేయండి ఇది ఎ స్కోరా లేకపోతే స్కూల్ అస్టెంట్ స్కూల్ ఎస్టెంట్ అయితే సబ్జెక్ట్ ఏది అదేవిధంగా మీ కేటగిరీ కూడా ఆల్రెడీ బీసీబీ అని చెప్పారు తర్వాత ఎస్సీ ఫీమేల్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సో మంచి స్కోర్ అండి గుడ్ స్కోర్ తర్వాత మీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ కూడా అదే ఉంది ఇబ్బంది దయచేసి మీరు ఎగ్జి పోస్ట్ ఏంటిది అంటే ఎస్జిటీనా స్కూల్ ఎస్టిడెంట్ చెప్పాలి అదేవిధంగా ఆటోమేటిక్గా మీరు కేటగిరీ చెప్పారు సో ఏదైనా మంచి స్కోర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ టెట్ ప్లస్ డిఎస్సి ఇక్కడ కూడా ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ అని అంటున్నారు ఏ జిల్లా చెప్పాలి ఏ కేటగిరీ కూడా చెప్పలేదు మెన్షన్ చేయలేదు కింద కూడా అట్లనే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ప్లస్ సిక్స్టీన్ అని ఇచ్చారు సో అంటే సిక్స్టీ ఎయిట్ సెవెంటీ టూ దాకా వస్తున్నాయి మరి ఎస్సీ విమెన్ అంటున్నారు ఏ కేటగిరీ దయచేసి సబ్జెక్ట్ ఏందో చెప్పాలి పోస్ట్ ఏందో నారాయణపేట వారి మిత్రులు కూడా అట్లే చెప్పారు అది బీసీఏ అంటున్నారు సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అంటున్నారు సబ్జెక్ట్ ఏంది తర్వాత కేటగిరీ కేటగిరీ ఉన్నా కూడా చెప్పాలండి హెచ్టి ఫిఫ్టీ వన్ కేఎంఆర్ కామారెడ్డి అదే అదేవిధంగా కేటగిరీ కూడా చూడండి నెక్స్ట్ చూస్తే సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ అది ఎస్సీఆర్ బయాలజీ ఉందండి అది ఇది గుడ్ ఈవినింగ్ సార్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎజిటి ఎస్సీ మెయిల్ సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ వచ్చినాయని చెప్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ నిజామాబాద్ ఫీమేల్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటున్నారు తర్వాత మరి అది ఏంది కేటగిరీ అనేది చెప్పారు కానీ పోస్ట్ చెప్పాలి ఎస్జిటిఆర్ స్కూల్ ఎస్ట్ సో ఓకే అండి నెక్స్ట్ తీసుకుంటే కామారెడ్డికి చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ డిస్ట్రిక్ట్ బేసిఏ విమెన్ ప్లీజ్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఇక్కడ కూడా అదే ఉంది ఇబ్బంది వారి పోస్ట్ ఏంటిది ఎజ్జిటియా స్కూల్ అస్టెంట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ చెప్పండి సార్ ఎస్ఏ సోషల్ సో సార్ ఐ గాట్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎజ్జిటి హైదరాబాద్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ వారు ఏపీకి ఇంతకుముందు వచ్చిన వారే ఉంది జ్ఞానేష్ అని చెప్తున్నారు వేరే పేరు తేడా ఉంది గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ అండి వెరీ నైస్ తర్వాత జ్ఞానేష్ అదే వారే మాట్లాడుతున్నారు సార్ ఐ గాట్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ హెచ్జిటి హైదరాబాద్ అండ్ ఫ్రమ్ ఏపీ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఓకే అండి నెక్స్ట్ తీసుకుంటే హెచ్జిటి యాదాద్రి డిస్టిక్ బీసీసీ కమ్యూనిటీ సార్ ఫార్టీ సిక్స్ వచ్చాయి వందకు ఐ గాట్ సార్ ఎనీ ఛాన్స్ ఉంటుందా డిఎస్సి టెట్ కలిపి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ మెదక్ హెచ్జిటి బీసీబీ ఛాన్స్ ఉందా సో నెక్స్ట్ తీసుకుంటే రంగారెడ్డి ఫిఫ్టీ ఫైవ్ టోటల్ బీసీబీ నల్లగొండ బీసీడీ జనరల్ హెచ్జిటి ఫార్టీ సిక్స్ అంటే సిక్స్టీ పాయింట్ త్రీ సెవెన్ ఉందని చెప్తున్నారు అదేవిధంగా సిద్దిపేట ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ సిద్దిపేట డిస్టిక్ మెయిల్ అంటున్నారు ఈడబ్ల్యూఎస్ కానీ పోస్ట్ ఏందో చెప్పలేదు దయచేసి మీ పోస్ట్ కూడా తెలిపితే మనకు కొంచెం ఇంకో బెటర్ ఐడియా మీకు చెప్పవచ్చు తర్వాత నల్గొండ ఎజెటి సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ వెరీ గుడ్ స్కోర్ అండి వెరీ గుడ్ స్కోర్ సెవెంటీ ఎయిట్ కూడా బయాలజీ గురించి మాట్లాడుతున్నారు ఇంతకుముందు వచ్చింది సిద్దిపేట ఉన్నట్టుంది సో టెట్ ప్లస్ డిఎస్సి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ కామారెడ్డి సో ఇవన్నీ వేరే సబ్జెక్ట్ ఐ గాట్ సిక్స్టీ వన్ మార్క్స్ టెట్ ప్లస్ డిఎస్సి మార్క్స్ బీసీబీ నీ ఛాన్స్ ఇక్కడ కూడా మనకు వాళ్ళు సబ్జెక్ట్ చెప్తలేరు సబ్జెక్ట్ చెప్తే కొంత మనం తీసుకోవచ్చు ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ హెచ్జిటి అంటున్నారు బీసీబీ కరీంనగర్ టెట్ ప్లస్ డిఎస్సి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ హెచ్జిటి నగర్ ఎస్సీ ఫీమేల్ ఎస్ఏ ఓకే అండి ఇది చెడ్డ స్కోర్స్ అయితే కాదు మంచి స్కోర్సే ఎందుకంటే మిగతా కొన్ని జిల్లాలను పేపర్ ఈజీ వచ్చింది కొన్ని పిల్ల కొన్ని డిస్ట్రిక్ట్లో టఫ్ వచ్చింది పేపర్ అనే విషయం తెలిసింది సో అట్లా దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది మన జిల్లాకు చూడాలి అంతే వేరే జిల్లాతో ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ నాన్ లోకల్ అప్లై చేస్తే తప్ప హెచ్జిటి సిక్స్టీ నైన్ ఖమ్మం ఎస్సీ విమెన్ మంచి స్కోర్ అమ్మా వెరీ గుడ్ స్కోర్ సంగారెడ్డి హెచ్జీటీ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ మంచి స్కోర్ ఓసీ ఫీమేల్ గుడ్ స్కోర్ అదేవిధంగా నెక్స్ట్ చూస్తే హెచ్జిటి టెట్ హెచ్జిటి ఫిఫ్టీ ఫైవ్ హెచ్జిటిలో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అంటున్నారు అది ఫిఫ్టీ సిక్స్ అంటే సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ హెచ్జిటి బీసీడీ ఫీమేల్ జగిత్యాల డిస్టిక్ ఓకే అమ్మ గుడ్ స్కోర్ ఎస్ఏ తెలుగు హెచ్జిటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫీమేల్ సెవెంటీ ఫైవ్ గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ హైదరాబాద్ హెజిటి టెట్ ప్లస్ డిఎస్సీ ఫిఫ్టీ వచ్చాయి బీసీబీ సార్ హెచ్జిటి సో పేపర్ టఫ్ వస్తే తగ్గుతుంది మనం ఇంకో జిల్లా వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మన డిస్టిక్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వికారాబాద్ ఎస్సీ విమెన్ సిక్స్టీ వన్ అంటున్నారు తర్వాత ఇక్కడ హెచ్జిటి కింద చూస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ అన్నారు బీసీఈ రంగారెడ్డి ఓకేనండి గ్రూప్ స్కోరే మనకు మామూలుగా మీ కేటగిరీలో చూసుకోవాల్సి వస్తుంది తర్వాత హెచ్జిటి ఆదిలాబాద్ బీసీఏ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ అనేది చెప్పారు తర్వాత ఖమ్మం హెచ్జిటి ఫీమేల్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ ఆ తర్వాత వారి ఎజ్జిటి ఫీమేల్ అన్నారు మరి కేటగిరీ ఏంటిది అది కూడా హెల్ప్ అవుతుంది మనకు డిఎస్సి టెట్ సెవెంటీ పాయింట్ నైన్ ఎస్ఏ బయాలజీ అన్నారు ఇక మనం ఇక్కడ బయాలజీ చూస్తానేమో నార్కర్నూలు డిస్ట్రిక్ట్ ఓస్సీ ఫీమేల్ ఎస్ ఇది కూడా బయాలజీ వారే చెప్తున్నారు ఆదిలాబాద్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎజ్జిటి ఎస్టీ ఆదిలాబాద్ సో ఇక్కడ కొన్ని చెప్పారు భద్రాదే అని ఉన్నారు వారి సబ్జెక్ట్ చెప్పలేదు ఇక్కడ తర్వాత సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ పాయింట్ నైన్ హెచ్జిటి బీసీబీ ఫీమేల్ జగిత్యాల ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారు మంచి స్కోర్ అమ్మా గుడ్ స్కోర్ అదేవిధంగా సిక్స్టీ నైన్ పాయింట్ బీసీడీ ఫీమేల్ అది కూడా అదిలాబాద్ మంచి స్కోరే టెట్ ప్లస్ డిఎస్సి సెవెంటీ ఫోర్ ఎనీ ఛాన్స్ సబ్జెక్ట్ మెన్షన్ చేయలేదు మీరు ఇది ఇంతకుముందు మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది సో టెట్ ప్లస్ డిఎస్సి సిక్స్టీ ఫోర్ ఫీమేల్ హెచ్జిటి బీసీబీ జగిత్యాల సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హన్మకుండ కెన్ వీ ఎక్స్పెక్ట్ అని చెప్తున్నారు సో హనుమకొండ కల్లా ఇప్పుడే మనకు వస్తుంది స్కోర్ ఇది ఫస్ట్ సార్ టెట్ వైటేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చా చేసుకోవాలి నాకు టెట్ వైటేజ్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది వెరీ గుడ్ అమ్మ వెరీ నైస్ హెచ్జిటి ఫిఫ్టీ నైన్ తర్వాత ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ పాయింట్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ మేడ్చల్ బీసీడీ మంచి స్కోర్ మేడ్చల్ ఏదైతేనే వారు పంపించారో గుడ్ స్కోర్ తర్వాత హెచ్జిటి ఫిఫ్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ త్రీ మేడ్చల్ ఇంతకు ముందు చెప్పారు సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ వస్తున్నాయి డిఎస్సిలో ఫార్టీ నైన్ వచ్చాయని చెప్పారు ఇక్కడ హైదరాబాద్ అని చెప్తున్నారు విచ్ డిస్ట్రిక్ట్స్ అని ఒకరు అడిగారు హైదరాబాద్ అని చెప్తున్నారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఎస్ఏ సో ఇక్కడ మహబూబ్నర్లో అరవై ఒకటి పాయింట్ ఐదు అని చెప్తున్నారు ఎజిటి ఫీమేల్ సో ఇంకా తీసుకున్నట్టయితే మనకు వన్ నాట్ ఫోర్ మార్క్స్ వచ్చాయి వన్ ఫిఫ్టీ టోటల్ ఇట్లో కావచ్చు వన్ నాట్ ఫోర్ డిఎస్సిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు తర్వాత టెట్లో థర్టీన్ ఫిఫ్టీ త్రీ వచ్చినట్టు చెప్తున్నారు మీరు అండ్ స్వామిత్రుడు అంటే వారు వరంగల్ ఇంకా ఇవి మనకు ఎడ్జిటి ఏవైతే ఉన్నాయో స్కోర్ సంబంధించినవి సో దయచేసి ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వడం జరుగుతుంది ఇంకా రావాలి చాలా అన్ని జిల్లాలకి లేదు ఏదైనా కూడా ఈ స్కోర్స్ మీకు తెలిస్తే కొంచెం అంచనా వేసుకోవడానికి కానీ మన డిస్ట్రిక్ట్ మాత్రమే పరిమితం కావాలి ఇక్కడ వేరే జిల్లాలతో పోల్చుకోవద్దు మన జిల్లా స్కోరు మనదే సో అట్లా మనం కెన్ గేజ్ కోసం కొంత చేసుకోవచ్చు ఎవరు తక్కువ ఎక్కువ అని ఇప్పుడే దయచేసి అంచనాలకు రావడానికి వెళ్ళలేదు ఎందుకంటే మన కేటగిరీ స్కోర్ వేరే ఉంటుంది అందులో మళ్ళీ తీసుకున్నట్టయితే విమెన్కు సెపరేట్ కొంత తగ్గుతుంది ఆటోమేటిక్గా మనం తీసుకుంటే ఓపెన్కు ఓపెన్ కట్ ఆఫ్ అదేవిధంగా ఓపెన్ విమెన్కు కట్ ఆఫ్ తగ్గుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే మళ్ళీ తీసుకుంటే నెక్స్ట్ అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేదా బీసీ కావచ్చు ఈ కేటగిరీస్లో ఇప్పుడే కూడా కట్ ఆఫ్స్ తగ్గుతున్నాయి దయచేసి మనం అలా విమెన్కు ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పుడే ఫైనల్గా వరీ కావాల్సిన అవసరం లేదు తక్కువ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా అయ్యో తక్కువ వచ్చినాయి మనం ఉంటామా లేదా కాంపిటీషన్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉంటారు అందులో డౌట్ అయితే ఏం లేదు సో యావరేజ్కి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు అదేవిధంగా కొంచెం తక్కువ అనిపిస్తుంది బట్ ఆ కేటగిరీలో ఎట్లా ఉందనేది ఇంకొచ్చే సమాచారం రావాలి సో దయచేసి ఈ వీడియో చూసిన మిత్రులు తప్పనిసరిగా మీ స్కోర్స్ని ఎంటర్ చేయండి మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి అదేవిధంగా మీ కేటగిరీ ఎంటర్ చేయండి మేలా ఫీమేల్ ఎంటర్ చేయండి ఇది హెచ్జీటీకి సంబంధించింది మాత్రం సో మిగతా స్కూల్ అసిడెంట్ సంబంధించింది సెపరేట్ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీ స్కోర్ ఎంతో చెప్పండి మీ యొక్క ఐడియాకు రావడానికి సహాయపడుతుంది సో మోస్ట్ ఆఫ్ ఈ వన్ వీక్లో మీ యొక్క ఆబ్జెక్షన్స్ ఉన్న కూడా మన ఉంటే చెప్పండి దయచేసి పంపివ్వండి మార్క్స్ యాడ్ అయితే ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు ఫైనల్ స్కోర్లో చాలా మనకు క్యాల్క్యులేట్ అవుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సో తప్పనిసరిగా మన ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సో మోస్ట్ ప్రాబ్లీ మనకు ఈ మంత్ ఎండ్ వరకు మనకు మోస్ట్ఫావల్ లిస్ట్లు వచ్చే అవకాశం ఉంది అని అర్థమవుతుంది సో బై ఫస్ట్ వీక్ వరకు మనకు రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో